శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం వెంటనే జోక్యం చేసుకుని షాంపిస్టన్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు జిల్లా కార్యదర్శి డి రమణారావు డిమాండ్ చేశారు. కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం వెంటనే జోక్యం చేసుకుని షాంపిస్టన్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శ్రీకాకుళం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శ్రీకాకుళం తహసీల్దార్ ఎస్ వెంకట్రావుకి ప్రతినిధి బృందం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాణాస్థలం మండలం వరిసాం వద్ద గల శాంక్రాక్ పిస్టన్స్ రింగ్స్ లిమిటెడ్ ప్లాంట్ 2 పరిశ్రమలో సుమారు 600 మంది కార్మికులు గత 70 రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్నప్పటికీ నేటికీ యాజమాన్యం సమస్యలు పరిష్కరించలేదని విమర్శించారు. కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా యంత్రాంగం వెంటనే జోక్యం చేసుకుని యాజమాన్యానికి కార్మిక సంఘానికి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి కార్మికుల సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. సంవత్సరాలు పరిష్కారం చేయాలి. జిల్లా యంత్రాంగం సమక్షంలో యాజమాన్యాన్ని రప్పించే చర్చలు ఏర్పాటు చేయాలి. రణస్థలం మండలం వరిసాం వద్ద గల శాంపిక్ పిస్టన్స్ అండ్ డ్రింక్స్ లిమిటెడ్ ప్లాంట్ 2 కార్మికులకు సంబంధించిన సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి గత 70 రోజులుగా పోరాటం చేస్తున్నారు. గత 62 రోజులుగా ఫ్యాక్టరీ దగ్గరే రిలే నిరాహార దీక్ష కూడా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే యాజమాన్యం కార్మికులకు సంబంధించి 2 సంవత్సరాల బోనస్ చెల్లించకుండా కార్మికులు ఇబ్బందులకు గురి చేస్తుంది. అలాగే 69 రోజులు అదనంగా సెలవులు ప్రకటించిన యాజమాన్యం నేటికి కూడా కార్మిక వేతనాలు చెల్లించలేదు. మరొకవైపు అక్టోబర్ 2021లో పనిచేసిన కాలానికి కార్మికుల వేతనాలు కూడా నేటికి చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇప్పటికే ఈ సమస్య మీద జిల్లా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని అలాగే అధికారులందరినీ కూడా కలిసి దీని మీద వెంటనే జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకొని ఉన్నత యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళని చర్చలకు పిలిచి జిల్లా యంత్రాంగం సమక్షంలో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి కార్మికులు చెల్లించినటువంటి ఆర్థిక పరమైన అంశాలు కూడా వెంటనే చెల్లించి సమస్యను సామరస్యంగా పరిష్కారం చేయాలని చెప్పి ఇప్పటికే కోరడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఈరోజు రేపు అన్ని మండల తహసీల్దార్ కార్యాలయాలు కూడా ధర్నాలు చేపట్టాలని చెప్పి చేసిన నిర్ణయంలో భాగంగా ఈరోజు కూడా చేపడుతున్నాం. అప్పటి కూడా పరిష్కారం కాకపోతే మొత్తం జిల్లా వ్యాప్తంగా సమీకరించి ఫిబ్రవరి 5వ తేదీన చలో కలెక్టరేట్ కార్యక్రమం పెద్ద ఎత్తున కార్మికవర్గం పాల్గొని ఈ ప్రభుత్వ యంత్రాంగానికి అలాగే యాజమాన్యానికి కూడా కార్మికుల తాలూకు ఆవేదనని తెలియజేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.